ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులంతా బహనాగ ప్రాంతంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఒక్కసారిగా రైలు పట్టాలు తప్పి 13 బోగీలు పల్టీలు కొట్టాయి. మరోవైపు ఈ ప్రమాదం జరిగిన కాసేపటికి పక్క ట్రాక్పై వెళ్తున్న యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ రైలు కోరమండల్ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో కూడా 4 బోగీలు సైతం పట్టాలు తప్పాయి. అయితే మరణాలపై ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాదాపు 1000 మందికి పైగా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. సుమారు 250 అంబులెన్స్లకు పైగా ఘటనా స్థలానికి వెళ్లి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంతో పలు రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా ప్రమాద సమయంలో రైలులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయంపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదు. రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో మాట్లాడి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదం దురదృష్టకర ఘటన అని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ప్రమాదంపై ఒడిశా సీఎంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోన్ లో మాట్లాడారు. ప్రమాద స్థలికి తమిళనాడు రవాణా మంత్రి అధికారులు బయలుదేరి వెళ్లారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సహాయక చర్యల కోసం వైమానిక దళం రంగంలోకి దిగింది. కోల్కతా నుంచి సహాయక చర్యలు పంపించామని రైల్వే మంత్రి మీడియాకు వెల్లడించారు. కాగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు షాలిమార్ లో 3:20 బయలుదేరుతుంది. సంత్రగాచి జంక్షన్, ఖరగ్పూర్ జంక్షన్, బాలేశ్వర్, భద్రతక్, జస్పూర్ కే రోడ్, కటక్, భువనేశ్వర్, ఖుర్దా రోడ్, బ్రహ్మపూర్, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా మరుసటి రోజు సాయంత్రం 4:50 చెన్నైకు చేరుకుంటుంది. ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన జరిగి భారీ సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు.